अंदर की नमस्कार राजशेखर रेड्डी आलियास डॉलर बाय तनर प्रेजर मूलंगने नेनु 139 मेंबर्स मीद कंप्लेंट इव्वडम जरिगिंदी आ कंप्लेंट लो कूडा कोंतमंदि पेर्लु डबल डबल वच्चायि अला 139 वरकु वच्चायि इंदुलो नेनु కొంతమందికి సంబంధం లేదు నేను వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకు ఇందులో పెడుతున్నారు హరాస్మెంట్ చేసిన వాళ్ళని హరాస్మెంట్ గాను రేప్ చేసిన వాళ్ళని రేప్ చేసినట్టు గాను మనం కేసు పెడతాం అని చెప్పేసి నేను చెప్పాను దానికి అతను నన్ను ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ చేసి ఒక సైకో లాగా తన ల్యాప్టాప్ లో తను ఇంతకు ముందు చేసిన మర్డర్ల గురించి ఇంతకు ముందు చంపిన అమ్మాయిల బాడీ పార్ట్లను చూయించి మా ఇంటికి తీసుకెళ్లి అక్కడ సిక్కువాళ్ళతో మాట్లాడి మా ఫ్యామిలీని చంపిస్తామని చెప్పి బెదిరించి మరీ ఎఫ్ఐఆర్ పెట్టించారు దాని మూలంగా ఇందులో నేను చెప్పాను ఇందులో ఉంది ఫేక్ అంటే వాళ్ళు చేయలేదు అనవసరంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది నా మూలంగా అని చెప్పేసి నేను గొడవ చేశాను దానికి అతను నన్ను చచ్చేంత వరకు కొట్టాడు ఆ పెయింతోనే పోలీస్ స్టేషన్ కెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ లోను ప్రతి ఒక్కటి మాట్లాడేది తను చెప్పిన గైడెన్స్ మూలంగానే తను చెప్పిన మాటలే ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి నైట్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మీడియా ముందుకు తీసుకెళ్లాడు నాకు జరిగింది మొత్తం వాస్తవమే కానీ ఇందులో కొంతమంది మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నాను అయినా అది నన్ను చంపేసిన బెదిరించి చంపడానికి కూడా ప్రయత్నించాడు ఆ సిచ్యువేషన్ నుండి నేను బయటికి రావడానికి నేను చాలాగా ప్రయత్నించాను మా అమ్మ వాళ్ళని అడ్డు పెట్టుకొని నన్ను ఇంకా నరక యాతనలు నరకం వచ్చేలాగా చేశాడు పరిస్థితిలో అందులో నుండి బయటపడడానికి నేను ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి ఏ కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి నేను బాత్రూమ్కి వెళ్ళినా కూడా బాత్రూమ్ ముందు ఉండి కాపల కాస్తు మరి ఇంత నరకం అనేది నాకు అంతకుముందు నాకు 50% నరకం అనుభవిస్తే ఇతని దగ్గర 50% అనేది నరకం నాకు జరిగింది అందుకొరకే ఇందులో నేను కుమారన్న కుల పెద్దలు మా అమ్మ నాన్నలు అన్నయ్య వీళ్ళందరూ కలిసి డిస్కషన్ జరిగి జరిగింది మొత్తం నేను వివరించి చెప్పాను అన్నయ్య నాకు నాకు అన్యాయం జరిగింది నా వీడియోలు ఫోటోల మూలంగా నాకు బ్లాక్మెయిల్ జరుగుతున్నాయి అని చెప్పి మాత్రమే నేను న్యాయం కోసం ముందుకు వచ్చాను అది నాకు వీళ్ళ మూల నుండి నాకు ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది దీంట్లో చేసిన ఫోటోలు వీడియోస్ మూలంగా ఇంకా ఎంతో మంది జీవితాలు నాశనం చేసిన వాళ్ళ మూలంగా నేను చెప్పాను నాకు దీని నుండి మాత్రమే నాకు వాళ్ళకు పనిష్మెంట్ కావాలని మాత్రమే నేను కోరుకున్నాను 139 మెంబర్స్ అయితే రేప్ చేయలేదు అందులో భాగాలు భాగాలుగా చేసి వివరించి అన్నయ్య కుమారన్నయ్య వీళ్ళందరూ డిస్కషన్ చేసి నాకు ధైర్యం ఇచ్చి అమ్మ నేను చెప్పాను అన్నయ్య ఇప్పుడు నేను ముందుకెళ్తే వాళ్ళు నా మీద రివర్స్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పాను ఇది మొత్తం తను బలవంతంగా నన్ను కొట్టి మరి ఈ అవన్నీ చేశారు సో వాళ్ళకు నేను నా తరపున సారీ చెప్తున్నాను నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదనే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ నేను ఇప్పటికీ కోరేది ఒకటే నా ఫోటోలు వీడియోస్ డిలీట్ చేయండి దాని మీద యాక్షన్ తీసుకోండి నాకు అన్యాయం జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదనే నేను ముందుకు వచ్చాను థాంక్యూ ఇందులో రేప్ చేసిన వాళ్ళు 50% నాకు సెక్సువల్ గా హరాస్మెంట్ చేశారు ఫోటోలు వీడియోస్ పంపించి నన్ను మెంటల్ గా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లు డివైడ్ చేశాము ఇందులో దీనికి సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా డివైడ్ చేసి మూడు విధాలుగా చేశాం అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళ సపోర్ట్ మూలంగానే నేను ముందుకు వచ్చాను దీన్ని ధైర్యంగా నేను చెప్పడానికి ఇదే నా లాస్ట్ ఫైనల్ గా నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్తున్నాను దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఫోటోలు నేనైతే ఏ మీడియాకి ఎవరికి నేను పంపించలేదు కానీ నా ఫోటోలు ఇంకా వైరల్ అవుతున్నాయి దయచేసి ఆ ఫోటోలు పెద్దగా చేసి చూపించకండి ప్లీజ్
నా పేరును కూడా మెన్షన్ చేయకండి పోలీస్ స్టేషన్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు దిశ అనే పేరే ఇచ్చాను కానీ నా పూర్తి డీటెయల్స్ తోను కంప్లైంట్ తీసుకున్నారు సో ఇప్పటి నుండి నా పేరు కూడా యూస్ చేయకండి డాలర్ బాయ్ అతను 3 నెలలుగా ఇంతకు ముందు ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు ఒక పాప కూడా ఉంది వాళ్ళతో కూడా నేను మాట్లాడాను అతను ట్రాప్ అమ్మాయిల వీక్ పాయింట్ తీసుకొని వాళ్ళని ముందు షో చేయడం నాకు అన్యాయం జరిగింది నేను కంప్లైంట్ ఇవ్వడానికి నేను నా ఫ్యామిలీ తో కూడా డిస్కషన్ చేసే టైం కూడా ఇవ్వలేదు జస్ట్ నేను నార్మల్ గా మాత్రం చెప్పాను నేను కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నా అన్నాను కానీ 139 మెంబర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి లేను అక్కడ నేను ధైర్యంగా ముందుకెళ్ళిన దేనికి అక్కడ మా ఫ్యామిలీని అక్కడ సిక్కుల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడించి అక్కడ వాళ్ళకు బెదిరింపు పెట్టేసి వాళ్ళని చంపేస్తున్నాం లేకపోతే నువ్వు ఇక్కడ జరిగింది ఇది అని చెప్పేసి అది చెప్పాలి అని చెప్పేసి అప్పుడు నాకు తలనొప్పి వచ్చిందని బయటికి రమ్మని చెప్పేసి బెదిరించినట్టు ఉంది